ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 8వ స్కందము 3వ అధ్యాయము మొదలు పెడదాం. 2వ అధ్యాయంలో గజేంద్రుడి యొక్క సంకట పరిస్థితి గురించి మనం చూశాము. గజేంద్రుడు చాలా ఫ్యామిలీతో చాలా భౌతికంగా ఉన్నారు. సో మదమెక్కినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఆ విధంగా త్రికూట పర్వతం వనంలో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. గజేంద్రుడి యొక్క ఆధ్వర్యంలోనే అన్ని జంతువులు కూడా ఉన్నాయి. ఈవెన్ సింహాలు కూడా గజేంద్రుడి యొక్క బలాన్ని చూసి పారిపోతున్నాయి. తనకంటే శక్తి తక్కువైనటువంటి వాళ్ళు గజేంద్రుని ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి చూడబోతే గజేంద్రుడి యొక్క నియంత్రణలోనే మొత్తం ఉన్నట్లు అడవిలో కనిపిస్తుంది. అలాంటి గజేంద్రుడు ఒకసారి పొలంలోకి తన ఫ్యామిలీతో పాటు వెళ్ళారు విహారయాత్రలకి. సో ఫ్యామిలీతో పాటు వెళ్ళి కొలంలో స్నానం చేస్తున్నారు. తన స్నానం చేసేసి తన తొండంతో నీళ్లు తూసి తన పిల్లలకి, భార్యకి, అందరికీ కూడా పోసేస్తున్నాడు. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ జలకాలు ఆడుతున్నప్పుడు వాళ్ళందరూ కలిసి చక్కగా అక్కడ ఉన్నటువంటి కొలంలో స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ముసలి వచ్చి గజేంద్రుడి యొక్క కాలుని పట్టుకుంది. ఎవరితో అయితే సుఖాలను అనుభవిస్తున్నారో, ఎవరైతే తన కుటుంబము అనుకున్నారో, ఎవరైతే తనకి సేవ చేయాలి అని అనుకున్నారో, ఎవరికైతే తను సేవ చేయాలి అనుకున్నారో, వాళ్ళెవరూ కూడా గజేంద్రుడిని రక్షించలేకపోయారు. వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఒడ్డు మీద ఉండి చూసి ఏడవడం తప్ప వాళ్ళు చేయగలిగినటువంటి పని ఏమీ లేదు. తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ముసలి నోట్లోంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు గజేంద్రుడు. గజేంద్రుడు నీళ్లలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే ముసలి నీళ్లలోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సంఘటన అంతా నీళ్లలో జరుగుతుంది కాబట్టి ముసలికి ఉన్నటువంటి శక్తి నీళ్లలో గజేంద్రుడికి ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువగా ఉంది. 1000 సంవత్సరాల పాటు గజేంద్రుడు పోరాటం చేశాడు ముసలితో, కానీ తన శక్తి అంతా సన్నగిల్లింది, తన బలమంతా పోయింది. ఇక ముసలితో పోరాడేటువంటి పరిస్థితిలో లేడు. కానీ ముసలికి మాత్రం తన శక్తి పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే తన నీళ్ళల్లో ఉంది, తను పొందాల్సినటువంటి ఆహారాన్ని పొందుతూ ఉంది, పైగా గజేంద్రుడిని గట్టిగా పట్టుకొని ఉంది. సో ఈ విధంగా గజేంద్రుడు నీళ్లలోనే ఉండిపోయారు 1000 సంవత్సరాల పాటు. సో తను చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. తను అడగాల్సినటువంటి వాళ్ళందరినీ అడిగారు. తన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా ఏమీ సహాయం చేయలేకపోయేసరికి ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో భగవంతుడికి ఆశ్రయాన్ని పొందాడు. భగవంతుని ఆశ్రయంలోకి వచ్చాడు. భగవంతుని పాద పద్మాలని ఆశ్రయించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. తను ముందే అనుకున్నారు, ఇక నాకు ఎవరూ లేరు రక్షించగలిగిన వారు, నన్ను ఎవరైనా రక్షిస్తే అది కేవలం భగవంతుడు మాత్రమే. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి దేవాది దేవుణ్ణి ప్రార్థించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే భగవంతుడి మీద భారం వేయడం. సో అదే చేస్తున్నాడు ఇప్పుడు గజేంద్రుడు. అయితే మనకి ఆర్తుడు అయినటువంటి గజేంద్రుడు భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. కృష్ణ భగవానుడు కూడా మనకి భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ఒక ఆర్తైనా అర్ధార్థైనా జిజ్ఞాసువైనా పరతత్వ జ్ఞాన అన్వేషణ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒకవేళ భగవంతుడిని కనుక ఆశ్రయించినట్లయితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని అన్నారు. సామాన్యులు కాదు. ఎందుకంటే వీళ్ళకి పూర్వజన్మలో సుకృతి ఉంది కాబట్టి వీళ్ళు భగవంతుడిని ఆశ్రయించారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందుల్ని ప్రాబ్లమ్స్ని గురి అవుతూ ఉన్నారు, కానీ అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళడం లేదు. కానీ గజేంద్రుడు ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళలేదు, స్వయంగా దేవాది దేవుడి దగ్గరికి మాత్రమే వెళ్తున్నారు. కాబట్టి ఉత్తమమైనటువంటి పని చేస్తున్నారు. అలా చేయటం వల్ల తనకి ముక్తి లభిస్తుంది. కాబట్టి మనకి ఎలాంటి కోరికలు ఉన్నా మనం చేరాల్సింది దేవాది దేవుడి దగ్గరికి. అప్పుడు మాత్రమే మనం పొందాల్సినటువంటి రక్షణని మనం పొందగలుగుతాం. విశ్వంలో దేవీ దేవతలతో సహా అందరూ కూడా ఆ దేవాది దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలకే ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది ప్రత్యక్షంగా మనం భగవంతుని చేస్తున్నటువంటి ప్రార్థన లేకపోతే అర్చన అవుతుంది. అది పరోక్షంగా చేస్తే మనకి ఎలాంటి లాభము రాదు. ప్రత్యక్షంగా చేసినటువంటి లాభం అయితే అసలే రాదు. కాబట్టి సుకృతి అనేటువంటిది ఇంపార్టెంట్. సుకృతి ఉన్నవాడు మాత్రమే కృష్ణుడి దగ్గరికి చేరతాడు. కాబట్టి మనం ఈ జన్మలో కనీసం కొంచెం ఉన్న సుకృతిని మనం పోగు చేసుకుంటే
వచ్చే జన్మలో అయినా కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. మన వాళ్ళకి కృష్ణ కీర్తనని, కృష్ణ కృష్ణుడి యొక్క నామాన్ని, కృష్ణుడి యొక్క భజనని వినేలాగన్నా చెయ్యాలి. మనం అందరం అనుకుంటూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినడం లేదు, భక్తి చేయట్లేదు, కృష్ణ నామం తీసుకోవట్లేదు, కృష్ణుడు భక్తుడిగా మారడం లేదు, వాళ్ళు భౌతికంగానే ఉంటున్నారు అని అనుకుంటాం. అందరికీ కృష్ణ భక్తులు అయ్యేటువంటి అర్హత ఉండదు. అందరూ కృష్ణ భక్తులు కావాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ కృష్ణ భక్తుడు అవడానికి అర్హత ఉండాలి, కృష్ణుడు ఎంచుకోవాలి. కృష్ణుడు ఎంచుకునేటువంటి అర్హతను మనం పొందడం కోసం మనకి కొంత సుకృతి అనేటువంటిది అవసరం. నిజంగా మనము మన కుటుంబ సభ్యులకి శ్రేయోభిలాషులం అయితే, మన కుటుంబ సభ్యుల చెవిలో హరే కృష్ణ మహామంత్రం పడితే చాలు, మనము బిగ్గరగా చాంటింగ్ చేసినప్పుడు, లేదు అంటే ఏదైనా కీర్తన పెట్టండి టీవీలో, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె ఇంట్లో ఉన్నప్పుడు, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో మంచిగా ఒక కీర్తన పెట్టేశారనుకోండి, అది కూడా మన తన్మయత్వం వచ్చేలాంటి కీర్తన లేదని పెట్టేశారనుకోండి, ఎంత ఇష్టం లేకపోయినా కానీ అటు ఇటు వెళ్తూ కూడా ఏదో ఒక రకంగా చెవిలోకి కృష్ణనామం అనేటువంటిది వెళ్తుంది. సో ఆ విధంగా సుకృతి అనేటువంటిది వస్తుంది. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కృష్ణ భక్తుడు అవుతాడు. సో కాబట్టి మనం అందరం కూడా గజేంద్రుడికి కూడా పూర్వ జన్మలో ఉన్నటువంటి సుకృతి కారణంగా ఈ జన్మలో తను సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు, భగవంతుడికి ప్రార్థన కూడా చేస్తున్నాడు. మరి గజేంద్రుడి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రార్థన ఎలా తెలుసు? తను ఎప్పుడు నేర్చుకున్నాడు? తను నేర్చుకున్నది పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు తను ప్రార్థన చేయడం అనేటువంటిది నేర్చుకున్నాడు. అందుకని మనం అందరం కూడా ఏదో ఒక ప్రార్థనని, బ్రహ్మ సంహితనో, లేకపోతే కుంతి ప్రేయర్స్నో, అర్జునుడు చేసిన ప్రేయర్స్నో, భీష్ముడి యొక్క ప్రేయర్స్నో, ఇంకా ఇంకా అనేక మంది భక్తులు ప్రచేతసులు చేసినటువంటి ప్రేయర్స్ను, అనేక మంది భక్తులు అనేక సందర్భాల్లో ప్రార్థనలు చేశారు. ఏదో ఒక ప్రార్థనను మనం కంఠస్థం చేస్తే ఆ ప్రార్థన మామూలుగా భౌతికమైనటువంటి జ్ఞానం లాంటిది కాదు. సో జన్మ జన్మలకి గుర్తుంటుంది అది, జన్మ జన్మలకి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది అది. సో ఆపద పరిస్థితుల్లో ఆ ప్రార్థన గుర్తొస్తుంది. సో గజేంద్రుడు పూర్వ జన్మలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన ఈ జన్మలో గుర్తొచ్చింది ఆయనకి, గజేంద్రుడి శరీరంలో ఉండే భగవంతుడికి ప్రార్థన చేయబోతుంది. సో ఆ ప్రార్థన మనకి 3వ అధ్యాయంలో మనకి వస్తుంది. ఇప్పుడు సంకట పరిస్థితుల్లో ఉన్నటువంటి గజేంద్రుడు భగవంతుడిని ఆశ్రయించి ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. లక్ష్మీ మాతాజీ ఆత్మకూరు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. మొదటి శ్లోకం 3వ అధ్యాయం. శ్రీ భాదరాయణురువాచ. శ్రీ భాదరాయుడు ఉవాచ. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది. జజాప పరమం జాప్యం ప్రాజ్ఞం మన్యును శిక్షితం. జజాప పరమం జాప్యం జగ్ను ప్రాజ్ఞన్మన్యను శిక్షితం. ప్రాజ్ఞన్మను శిక్షితం. ఓ సుఖదేవ స్వామి పలికను, శ్రీ సుఖదేవ స్వామి పలికను, విదప గజేంద్రుడు పరిపూర్ణమగు బుద్ధితో మనస్సును హృదయమును స్థిరపరచి పూర్వజన్మమున ఇంద్రద్యమునిగా నున్నప్పుడు నేర్చిన మంత్రమును కృష్ణానుగ్రహమును గుర్తు తెచ్చుకొని స్మరించసాగెను. సద్గుణ ప్రభుజీ, కృష్ణుడు కూడా మీరు పూర్వజన్మలో గనక భగవంతుడు గనక ప్రార్థించి ఉన్నట్లయితే, పూర్వజన్మలో కృష్ణనామం గనక తీసుకుని ఉన్నట్లయితే కృష్ణుడు మనకి అవకాశం ఇస్తారు ఈ జన్మలో. సో మనందరినీ కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలోనే భగవంతుడు ప్రయత్నం అంతా చేస్తూ ఉంటారు. అందుకనే ఆయన అనేక అవతారాలు తీసుకుని మరీ ఈ భూమి మీదకి వచ్చి మనలాంటి ఒక పతితమైనటువంటి జీవులందరినీ కూడా ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు గజేంద్రుడు పూర్వజన్మలో చేసినటువంటి ప్రార్థన ఈ జన్మలో ఎలా గుర్తొచ్చింది అని అంటే, ఒక అవకాశం ఇచ్చారు. ఇదిగో నువ్వు పోయిన జన్మలో ఈ శ్లోకం చేసావు, ఈ ప్రార్థన చేసావు, నీకు ఇది గుర్తొచ్చేలా చేస్తున్నాను, కనీసంగా ఇప్పుడైనా సరే ఆ ప్రార్థన చెయ్యి అని మనల్ని అంతరం నుంచే ప్రేరేపిస్తారు. ఓకే, మనం చూస్తే దదామి బుద్ధి యోగంతో అంటే, కొంతమందికి మనసులోంచే జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, హృదయంలోనే జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చాలా మంది, మనం అందరం కూడా జనరల్గా చూస్తే, మనం ఒక డిగ్రీని పొందాలి అని అంటే, ఒక పట్టభద్రులం అవ్వాలి అంటే ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళు డిగ్రీ ఇస్తారు, లేకపోతే పిహెచ్డీ చేయాలంటే పిహెచ్డీ డిగ్రీ ఆ పిహెచ్డీ చదివినప్పుడు ఇస్తారు. పిహెచ్డీకి సంబంధించిన దానికి సంబంధించినటువంటి కోర్స్ అంతా కంప్లీట్ చేసి దానికి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు మనకి ఆ సర్టిఫికెట్ ఇస్తారు.
కానీ కొంతమందికి గౌరవపూర్వకమైనటువంటి పిహెచ్డి కూడా ఇస్తారు, ప్రధానమంత్రి మోదీకి ఇస్తారు, ఇచ్చారు. లేకపోతే సంఘంలో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తులకి చాలా మందికి గుర్తింపుగా వాళ్ళకి పిహెచ్డి ఇస్తారు, ఏదో ఒక యూనివర్సిటీ వాళ్ళు. మరి ఏ ఎడ్యుకేషను లేకుండా, ఏ అర్హత లేకుండా కూడా కొంతమందికి పిహెచ్డీలు వచ్చేస్తున్నాయి, అలా డాక్టర్ డాక్టర్ అంటారు. సో ఎలా వస్తుందని? సో గౌరవార్థకంగా ఇచ్చినటువంటిది అంటే వాళ్ళు చేసినటువంటి సేవలను చూసి వాళ్ళ సేవలకు ప్రసన్నులయ్యి వాళ్ళకి పిహెచ్డి ఇచ్చేస్తున్నారు. సో మనం కూడా ఏ జ్ఞానము లేకపోయినా మనం చేసినటువంటి సేవను చూసి మనకి భక్తుడు అనేటువంటి అర్హతను కూడా భగవంతుడు ఇచ్చేస్తారు. మనం పూర్వజన్మలో చేసినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి కూడా భగవంతుడు మనకి అంతరం నుంచే ప్రేరేపించి ఈ జన్మలో కూడా మనము ప్రార్థనలు చేసేటువంటి జ్ఞాపకాన్ని ఇస్తారు. సో అదేవిధంగా గజేంద్రుడికి ఏ జ్ఞానము లేదు. గజేంద్రుడి శరీరము అంటేనే జ్ఞానం తక్కువ ఉన్నటువంటి ఒక యానిమల్, జంతు. మరి అలాంటి జంతు రూపంలో ఉన్నటువంటి గజేంద్రుడు ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తున్నారు అని అంటే భగవంతుడు కరుణించారు, భగవంతుడు కృప చూపించారు. ఎందుకు చూపించారు? తను పూర్వజన్మలో చేసినటువంటి సేవను చూసి నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను, వాడుకో ఈ జన్మలో. సో దానిని ఉపయోగించుకున్నారు గజేంద్రుడు, తను ప్రార్థన చేయబోతున్నాడు. అయితే పూర్వజన్మలో గజేంద్రుడు గురించి చెప్తున్నారు ఎవరు అనేటువంటిది. ఈ శ్లోకంలో పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడుగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు. పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడుగా ఉన్నప్పుడు తను నేర్చుకున్నటువంటి మంత్రాన్ని ఇప్పుడు భగవంతుడి యొక్క కృప వల్ల గుర్తు తెచ్చుకొని దాన్ని ఇప్పుడు చేయబోతున్నారు అని మనకి ఎవరు చెప్తున్నారు? బాదరాయణుడు వాచ. ఎవరు బాదరాయణుడు అంటే? సుఖదేవ గోస్వామి సుఖదేవ గోస్వామి. ఎస్, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. చరణ్ మాతాజీ నెక్స్ట్ భాష్యం. ప్రభుపాద భాష్యం ప్రభుపాద ఇటువంటి జ్ఞాపకమును గూర్చి భగవద్గీత 6.43, 44 ఎందు ఇట్లు వర్ణితమైంది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్యదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన పూర్వభాష్యాసేన తథైవ హీయతే సోపి సహా. భక్తి యోగమున నెలకొనిన వ్యక్తి ఒకవేళ పతనము చెందినను పూర్తిగా భ్రష్టుడు కాడనియు కాలక్రమమున భగవంతుని గుర్తు తెచ్చుకునే స్థితిలోనే అతడు ఉంచబడుననియు ఈ శ్లోకంలో అశ్వాస మోసగబడింది. మున్ముందు వివరింపబడినట్లు గజేంద్రుడు పూర్వజన్మమున ఇంద్రజ్యముడనేది రాజు. ఒకనొక కారణం చేత అతడు గజరాజు జన్మను పడయవలసి వచ్చెను. అప్పుడు గజరాజు సంకటము పరిస్థితిలో చిక్కుకొనెను. ప్రస్తుతము మానవేతర దేహముతో ఉన్నప్పటికీ గజేంద్రుడు తన పూర్వజన్మలో నేర్చిన స్తోత్రము జపించసాగెను. అతనే యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన పూర్వత్వ సాధన సాధనకై మనుజుని పూర్వ పూర్వత్వ సాధనకై మనుజునికి శ్రీకృష్ణుడు తను తిరిగి స్మరించే అవకాశము నొసగును. ఈ విషయం ఇచ్చట నిరూపితమైంది. గజేంద్రుడు సంకట పరిస్థితి గురి అయినప్పుడు గత జన్మలో చేసిన భక్తిని గుర్తు తెచ్చుకున్నటకు అది అవకాశముగా నయ్యను. దాని వలన దేవదేవుడు శీఘ్రముగా అరుదించి అతనిని రక్షించను. కనుక కృష్ణ భక్తి భావనలో ఉన్న భక్తులందరకు మంత్ర జపము తప్పనిసరి అయినది. అనగా ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రమును దానితో పాటు చింతామణి సద్మసు అనేది బ్రహ్మ సంహిత స్తోత్రములను నృసింహ స్తోత్రమును ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ జపకీర్తనను గావించవలెను. ఈ జన్మలో ఆధ్యాత్మికత చేతనము పరిపూర్ణము కానప్పటికీ రాబో జన్మలో కృష్ణ భక్తి మరిచిపోయినట్లుగా ప్రతి భక్తుడు అది పశు జన్మ అయినప్పటికీ కృష్ణ భక్తి మరిచిపోయినట్లుగా ప్రతి భక్తుడు మర్చిపోనట్లుగా ప్రతి భక్తుడు మహామంత్ర జపమును శ్రద్ధగా చేయవలసి ఉండును. కానీ నిజమునకు భక్తుడు ఈ జన్మలోనే తన కృష్ణ భక్తిని పరిపూర్ణ ఉనర్చుకొనుటకు ప్రయత్నించవలను. ఏలయనగా కృష్ణుని కృష్ణోపదేశములను అవగతము చేసుకొనున్నంతటా మనుజుడు దేహత్యాగమున త్యాగానంతరము కృష్ణధామమునే చేరగలడు. భక్తి యత్నములు
కొంత పతనము కలిగినను చేసిన అభ్యాసము మాత్రము వ్యర్థము కాదు. ఉదాహరణకు అజామిలుడు చిన్నప్పుడు తన తండ్రి నిర్దేశమున నారాయణ మంత్రోచ్చరణమును అభ్యసించెను, కాని యవ్వనమున అతను పతితుడై తాగుబోతు స్త్రీలంపటుడు దుర్మార్గుడు చోరుడు అయ్యను. అయినను పుత్రుని పిలిచెడి ఉద్దేశముతో నారాయణ నామమును పలికినందున అతను ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడసెను. పరమ పాపి అయినప్పటికీ అతను ఆ విధముగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించను. కనుక ఎటువంటి పరిస్థితిలోనూ మనము హరే కృష్ణ మహామంత్రమును మరువరాదు. అది మనలను మహా విపత్తుల నుండి కాపాడగలదు. ఈ విషయము మనము గజేంద్రుని జీవితమున కాంచుతున్నాము. హరే కృష్ణ ప్రభు, ఓకే, ప్రభుపాదులు గారు మనకి ఏం ధన్యవాదాలు. చెప్తున్నారు అని అంటే, మనకి ఏవైతే ప్రార్థనలు ఉన్నాయో, ఏవైతే స్తోత్రాలు ఉన్నాయో, మనము కృష్ణ చైతన్యంలో మనం చేసుకునేటువంటి ప్రార్థనలు, ఎందుకు మనము మీరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 8 రౌండ్ల దీక్ష, ఒక్కొక్కళ్ళు 12 రౌండ్ల దీక్ష, ఒక్కొక్కళ్ళు 16 రౌండ్ల దీక్ష తీసుకుంటున్నారు? ప్రభుపాద ఆశ్రయ అని, లేకపోతే గురు షెల్టర్ అని, లేకపోతే దీక్ష గురు దీక్ష అని తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారు అని అంటే, మీకు ఈ ప్రార్థన వచ్చా, మీకు ఈ ప్రార్థన వచ్చా, మీరు భగవంతుని ఎలా మీరు అర్చన చేస్తారు, ఇలాంటివన్నీ అడుగుతారు. ఎందుకు అంటే ఇవన్నీ భక్తిలో భాగం. ఇవన్నీ నేర్చుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది శాశ్వతమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము ఈ జన్మలో నేర్చుకున్నది వచ్చే జన్మకు కూడా ఉంటుంది, ఎక్కడికి పోదు. భగవంతుడి కృప వల్ల మళ్ళీ మనం అది గుర్తు తెచ్చుకునేలా చేస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి ఏదైతే ఉందో, భౌతిక ప్రగతి లాంటిది కాదు. ఆధ్యాత్మిక ప్రగతి జన్మ జన్మలకి కూడా కంటిన్యూ అవుతుంది. మనం కృష్ణ భక్తిని చేసేది ఈ జన్మలోనే మనం ముక్తిని సాధించి కృష్ణధామానికి వెళ్ళిపోవాలి అని, కానీ మన ప్రయత్నం కూడా అంతే ఉండాలి. ఈ జన్మతోటి ఇక మళ్ళీ జన్మలు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోకుండా భక్తి సాధన ఎంత అవసరమో అంత చేయాలి. దానికి ఎలా చేయాలి? కృష్ణుడు ఏ విధంగా మనకి భగవద్గీతలో తెలియచేశారో ఆ విధంగా ఆయన చెప్పినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవుతూ మనం భక్తి సాధన చేయాలి. అలా చేస్తే మన మనకి భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది మనకు ఉంటుంది. భగవంతుడి కరుణ ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, గజేంద్రుడికి ఎలాంటి ఒక రక్షణ అనేటువంటిది దొరికిందో అలాంటి రక్షణ మనకు కూడా దొరుకుతుంది. సో ఇంతకు ముందు ఒక కథ చదువుకున్నాం మనం, అజామిలుడి కథ. అజామిలుడు చిన్నప్పుడు చాలా గొప్పగా భక్తి చేశాడు. ఎందుకంటే తను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి అజామిలుడు సహజంగానే భక్తుడై ఉంటాడు. కానీ యవన వయసు వచ్చేసరికి తన భక్తి పోయింది. తను భౌతికంగా ఇంద్రియ తృప్తి కోసం ఆయన భక్తిని వదిలేయాల్సి వచ్చింది. ఒక వేశ్యకి అలవాటు పడ్డారు. కానీ తను చేసినటువంటి భక్తి ఎక్కడికి పోలేదు. సో చివరి సమయంలో మళ్ళీ అది గుర్తొచ్చింది. ఎలా? తన కొడుకు రూపంలో నారాయణ అనే పేరు పెట్టుకున్నారు కొడుక్కి. సో ఆ విధంగా అయినా కానీ భగవంతుని గుర్తు తెచ్చుకున్నారు. అంటే ప్రేరణ అనేటువంటిది భగవంతుడికి వస్తుంది. భగవంతుడు మనము ఆ సమయంలో ఏం చేయాలి అనేటువంటిది ప్రేరణ ఇస్తారు మనకి. ఓకే, ఆ ప్రేరణ మనం పొందుతాం. ఎందు ఎప్పుడు ఎలా? ఇంతకు ముందు మనం చేసినటువంటి భక్తి వల్ల మనకు ఉన్నటువంటి సుకృతి కారణంగా మనము భవిష్యత్తులో భక్తిని తీసుకునేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇస్తారు మనకి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గజేంద్రుడి నుంచి కూడా మనం అదే నేర్చుకుంటున్నాము, అజామిలుడి నుంచి కూడా మనం అదే నేర్చుకున్నాము, అజామిలుడి కథ నుంచి కూడా. కాబట్టి జపకీర్తనము అనేటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మనం ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని 16 రౌండ్లు జపం ఎందుకు చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నామంటే హరే కృష్ణ మహామంత్ర జపం వలన సబ్ కాన్షియస్ మైండ్ లోకి కృష్ణనామం వెళ్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణనామం బయటకు వస్తుంది మన నోట్లో ఇచ్చి. భగవంతుని తలుచుకుంటాం మనం. భగవంతుని తలుచుకోవాలి అంటే నిరంతరం కృష్ణనామ జపం అనేటువంటిది చేయాలి. అలా చేసినప్పుడు మనకి భగవంతుడి యొక్క కృప కరుణ ఉంటుంది. అందుకనే భగవంతుడు చెప్పారు, అంత్య సమయంలో భగవంతుడిని గుర్తుపెట్టుకోవడము అనేటువంటిది అది సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. కానీ ఒకవేళ నువ్వు నా భక్తుడు అయితే, ఒకవేళ నువ్వు నా నామాన్ని ఉచ్చరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను, నేను నీకు గుర్తు చేస్తాను అని కృష్ణుడు అన్నారు. కాబట్టి మనం భక్తులమై శుద్ధ భక్తులుగా మారి ఏ విధంగా అయితే భక్తి సాధన చేయాలి అని చెప్పేసి మనకి గురువులు ఉపదేశించారు, ఆ విధంగా కనుక మనం భక్తి సాధన చేసినట్లయితే మనకి భగవంతుడే సహకరిస్తారు మనం అంత్య సమయంలో తను గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది జన్మ జన్మల్లో కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ఈ జన్మలో చేసిన భక్తికి నెక్స్ట్ జన్మలో ఇంకా దానికి మించి చేస్తాం. ఎక్కడ వదిలేమో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం.
అలానే జన్మ జన్మలు భక్తి చేసుకుంటూనే పోవాలి అని అంటే అది ఎన్ని జన్మలు చేయాలి భక్తి? మన మనం మన యొక్క భక్తి యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అని అంటే జన్మ జన్మల తర్వాత మనం ముక్తి సాధించేలా ఉండకూడదు, ఈ జన్మలోనే మనం ముక్తిని సాధించేలా మన భక్తి యొక్క ప్రయత్నం అనేటువంటిది ఉండాలి. ఆ తరువాత మనం ఒకవేళ ఆ అర్హతను సాధించలేకపోతే కనీస విధంగా వచ్చే జన్మలో అయినా మనకు భగవంతుడు అవకాశాన్ని ఇస్తారు. ఓకే, నెక్స్ట్. ఇక గజేంద్రుడు ప్రార్థనలు చేస్తున్నారు. గజేంద్రుడు చేయబోయేటువంటి ప్రార్థనల్ని 2వ శ్లోకం నుంచి విందాం. రమేష్ ప్రభుజీ, సునాముఖి రమేష్. శ్రీ గజేంద్ర ఉవాచ. శ్రీ గజేంద్ర ఉవాచ. ఓం నమో భగవతే తస్మై యతయే తచ్చిదాత్మకం. ఓం నమో భగవతే తస్మై ఎత ఏతచ్చిదాత్మకం. పురుషాయ ధీమీజాయ పరేషాయాభిధీమహి. పురుషాయాధిభీజాయ పరేషాయాభిధీమహి. హరే కృష్ణ ప్రభుజీ దన్నమ హరే కృష్ణ పర వైష్ణవ డివోటి శ్రీ జగన్ ప్రభుజీ సన్మతజీ. గజేంద్రుడు పలికెను, పరమ పురుషుడగు వాసుదేవునికి నా వందనములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆతని కారణమునే ఈ భౌతిక దేహము ఆత్మ సన్నిధి వలన పనిచేయుచున్నది కనుక ఆతడే ఎల్లరకు పూజనీయుడై ఉన్నాడు. బ్రహ్మ రుద్రాద్రి మహనీయులకును ఆతడు పూజనీయుడు. ప్రతి జీవుని హృదయమున ప్రవేశించిన ఆ దేవదేవునే నేను ధ్యానించదును. ఓకే, సో మొట్టమొదటి ప్రార్థనలో గజేంద్రుడు ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో పరమ పురుషుడైనటువంటి వాసుదేవునికి నా వందనములు, ఓం నమో భగవతే అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి ట్రాన్స్లేషన్లో వాసుదేవ అన్నారు, ఎందుకంటే భగవంతుడు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. భగవంతుడు అంటే ఇంకా వాసుదేవుడే కాబట్టి. ఇక్కడ ఫలానా వాళ్ళు భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడలేదు. ఓకే, అయితే భగవంతుడు వాసుదేవుడే కాబట్టి వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాం మనం. సో ఇక్కడ వాసుదేవాయ అనలేదు, ఓం నమో భగవతే తస్మయత ఏతచ్చిదాత్మకం. సో పురుషాయాది బీజాయ అంటే ఏంటి, నువ్వు పురుషుడివి, నువ్వే మూలానివి. బీజాయ అంటే నువ్వే మూలానివి. సో నీ యొక్క పరమ పురుషుడివి నువ్వు, సమస్తానికి నీవే మూల కారణము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. సమస్తానికి నీవే మూల కారణము, అలాంటి భగవానుడికి నా వందనాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి జీవుడి యొక్క హృదయంలో ప్రవేశించి ఎవరు ప్రవేశిస్తారు ప్రతి జీవి యొక్క హృదయంలో? పరమాత్మ రూపంలో. సో శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మగా విస్తరిస్తారు. సో పరమాత్మగా మనకి విష్ణువు విస్తరిస్తారు, విష్ణువుకి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే విష్ణువుగా, శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మగా కూడా విస్తరించినట్లు, అంశలో 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 అంశ. ఓకే, అందుకనే భగవంతుడు ఏం చెప్పారు, నా అంశలో అంశలో అంశ మాత్రం చాలు ఈ భౌతిక సృష్టి మొత్తం పోషింపబడడానికి అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవుల్లోకి పరమాత్మ రూపంలో భగవంతుడు ప్రవేశించారు, అలాంటి భగవంతుడిని నేను ధ్యానించాలి అని అనుకుంటాను. అలాంటి భగవంతుడిని ఇప్పుడు నేను ధ్యానిస్తాను అని ఆయన అనుకుంటున్నారు. చదవండి ప్రభుజీ భాష్యం. జయ శ్రీ ప్రభుపాద్. ఈ శ్లోకం నందు ఏతచ్చిదాత్మకం అను పదము ప్రధానమైనది. ఈ భౌతిక దేహము నిత్యముగా భౌతిక తత్వములతోనే తయారైనది, కానీ మనుషుడు తన కృష్ణ భక్తిని జాగ్రత్త మనర్చుకునేటప్పుడు దేహము భౌతికము కాక ఆధ్యాత్మికమే ఎగును. భౌతిక దేహము ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడగా ఆధ్యాత్మిక దేహము భగవంతుని దివ్యముగు ప్రేమయుత సేవలో నెలకొను. కనుక కృష్ణ సేవలో నెలకొనిన భక్తుడు శ్రీకృష్ణుని నిరంతరము స్మరించేవాడు భౌతిక దేహదారిగా భావింపబడడు. కనుకనే గురుషు నరమతి అని ఉపదేశింపబడినది. అనగా గురువు భౌతిక దేహధారియగు సామాన్య మానవుడనడి భావనను విడిచివేయవలను. అచ్యే కృష్ణ శిలాదిహి ఆలయమునందలి శ్రీ విగ్రహము శిలా నిర్మితమని అందరికీ తెలుసు. కానీ శ్రీ విగ్రహమును కేవలము
శిలయని భావించుట అపరాధమే యగును. అదే విధముగా గురుదేవుని దేహము భౌతికతత్వ పూర్ణమని భావించుటయు అపరాధమే. భక్తులు మూర్ఖముగా శిలను దేవుడని, సామాన్య మానవుని గురువని పూజించురనుచు నాస్తికులు పలుకుదరు. కానీ యథార్థమేమనగా కృష్ణుని సర్వశక్తి కారణమున నామమాత్ర శిలా విగ్రహమే సాక్షాత్తుగా దేవదేవుడు. గురుదేవుని దేహము సాక్షాత్ ఆధ్యాత్మికము నగును. అనన్య భక్తిలో నెలకొని విశుద్ధ భక్తుడు దివ్య పదమున నెలకొనినట్లుగా తెలుసుకునవలసి ఉన్నది. స గుణాన్ సమాతీత్యాను సమాతీతేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. కనుక ఎవ్వాని కరుణిచే నామమాత్ర భౌతిక విషయములైనను ఆధ్యాత్మిక కర్మలో నెలకొల్పినప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికములో ఆధ్యాత్మికములగును అట్టి దేవదేవునికి వందనములను అర్పించదుముగాక. ఓంకారం అనగా ప్రణవం దేవదేవుని శబ్ద ప్రాతినిధ్యము. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మనస్తి విధే స్మృత. ఓం తత్ సత్ అనిడి మూడు పదములు శీఘ్రమే పరమపురుషుని ఆవాహనము కావించెను. కనుకనే తాను వేదమంత్రములలో ప్రణవమననియు అనగా ప్రణవ సర్వవేదేషు శ్రీకృష్ణుడు పలికియుండెను. భగవంతుని శీఘ్రమే స్ఫురింపజేయుటకు వేదమంత్రములన్నీ ఓంకారముతో ప్రారంభమగును. ఉదాహరణకు శ్రీమద్భాగవతము ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రముతో ఆరంభమగుచున్నది. వాసుదేవునికి ఓంకారమునకు భేదము లేదు. ఓంకారము అనగా ప్రణవము నిరాకార తత్వమును సూచింపదనిడి విషయమును మనము సావధానముగా గమనింపవలెను. ముఖ్యముగా ఈ శ్లోకం ఓం నమో భగవతే అని పలుకుచున్నది. భగవంతుడు పురుషస్వరూపుడు మాయావాది తత్వవేత్తలు భావించినట్లుగా ఓంకారము నిరాకార తత్వము కొరకు ఉద్దేశింపబడలేదు. ఈ విషయము ఇచ్చట పురుషాయ అనే పదముచే సుస్పష్టముగా చెప్పబడినది. ఓంకారముచే వ్యక్తపరపబడేది పరమసత్యము పరమ పురుషుడే. ఆ పురుషుడు నిరాకార తత్వము కాదు. అతడు పరమ పురుషుడు కానిచో మహాశక్తి సంపన్నులైన లోకపాలరును ఎట్లు నియంత్రింపగలడు? విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రాదులు ఈ విశ్వమునకు పరమ పాలకులు. కానీ విష్ణువు బ్రహ్మరుద్రుల చేతను పూజల నందును. కనుకనే ఈ శ్లోకమునందు పరేశాయ అను పదము ప్రయోగింపబడినది. అనగా దేవదేవుడు మహనీయులకు దేవతల చేతను పూజనీయుడని అది సూచించను. పరేశాయ అనగా పరమేశ్వరుడని అర్థము. బ్రహ్మరుద్రులు ఈశ్వరులై అనగా మహానియామకులు అయి ఉన్నారు. కానీ విష్ణు భగవానుడు పరమేశ్వరుడు. హరే కృష్ణుడు. ఓకే, సో ఈ శ్లోకంలో ప్రత్యేకించి బ్రహ్మరుద్రాది మహనీయులతోటి కూడా పూజింపబడేటువంటి భగవానుడు అన్నాడు. సో మొత్తం సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మరుద్రులతోటి కూడా పూజింపబడేటువంటి భగవానుడి భగవాను ఇప్పుడు నేను ప్రార్థించాలి. సో ఆయనే అందరి హృదయాలలో కూడా పరమాత్మ రూపంలో ప్రవేశించి ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఏం చెప్తున్నారు అనంటే, భౌతిక శరీరము ఆధ్యాత్మిక శరీరము మధ్య ఉన్నటువంటి తేడా గురించి చెప్తున్నారు. భక్తులు అనేటువంటి వాళ్ళు భక్తులకి అభక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా అనేటువంటి మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనకి యాక్చువల్గా భౌతిక ఆధ్యాత్మిక శరీరాలకు మధ్య ఉన్నటువంటి తేడాని కనుక మనం అర్థం చేసుకోగలిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా కూడా మనకు అర్థమైపోతుంది. అంటే భౌతిక శరీరం ఎవరి సేవలో ఉంటుంది? భౌతిక శరీరము అనేటువంటిది భౌతికమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి శరీర ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తనను తాను సేవించుకోవడానికి ఉన్నాయి. అంటే తన శరీరాన్ని తను సేవించుకుంటాడు, అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలని సేవ చేసుకుంటూ ఉంటాడు. లేదు అనంటే కనుక తన కుటుంబ సభ్యుల సేవలో ఉంటాడు. అంటే కొంతమంది తనను తాను మాత్రమే సేవించుకోవడం గొప్ప అనుకుంటారు, చివరికి తన కుటుంబ సభ్యులు కూడా పరాయి వాళ్ళే తనకి. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కుటుంబం అంతా నాది అనుకుంటారు. సో నేను ఎంజాయ్ చేసినా నా కుటుంబం ఎంజాయ్ చేసినా ఒకటే అనుకుంటారు. ఇదంతా కూడా భౌతిక భాగమే. ఇద్దరికి మధ్య తేడా ఏం లేదు. మనకు చూడడానికి
ఒకడు గొప్పవాడు ఒకడు గొప్పవాడు కాదు అన్నట్టు ఉంటుంది. కానీ నిజానికి తనకు తాను సేవ చేసుకున్నా తన కుటుంబ సభ్యులకి సేవ చేసినంత మాత్రం వాడేం గొప్పవాడు కాదు. ఎందుకంటే అది భౌతిక స్థాయిలోనే ఉంది కాబట్టి. ఎప్పుడైతే తన సేవ ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుందో అప్పుడు అది భౌతిక శరీర స్థాయిని మించినటువంటిది, అంటే ఆత్మకి సంబంధించినటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి. అంటే భౌతిక శరీరం ఉన్నటువంటి వ్యక్తి భౌతిక ఇంద్రియాలతోటి తనను తాను సేవించుకుంటూ తన కుటుంబ సభ్యుల్ని సేవిస్తూ ఉంటే, ఆధ్యాత్మిక శరీరం ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి సేవ చేస్తాడు. అంటే భగవంతుడికి సేవ చేసేవాడు ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగినట్టు, తనకు తాను సేవ చేసుకునేటువంటి వాడు భౌతిక శరీరాన్ని కలిగినట్టు అని అర్థం. అంటే ఎవరు ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగినట్టు? ఇప్పుడు భక్తుడికి ఆధ్యాత్మిక శరీరం ఉంది అని అర్థం. ఎందుకంటే భక్తుడు నిరంతరము భగవంతుడి సేవలో ఉంటాడు, అభక్తుడు నిరంతరం తన సేవలో తాను ఉంటాడు. కాబట్టి భక్తుడికి ఉన్నటువంటి శరీరాన్ని భౌతిక శరీరము అని అనుకోకూడదు. భక్తుడికి ఉన్నటువంటి శరీరము ఆధ్యాత్మిక శరీరము. ఏ విధంగా అయితే మనము గర్భగుడిలో ఉన్నటువంటి శివ విగ్రహాన్ని చూసి అది ఒక ఇనప లోహము అని అనుకుంటే ఎంత తప్పు, అంత తప్పు భక్తుడిని చూసి నువ్వు కూడా నాలాంటి ఒక భౌతిక శరీరాన్ని పొంది భౌతికమైనటువంటి కర్మలే చేస్తున్నావు అని అనుకుంటే. కాబట్టి భక్తుడు ఎడ మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది. ఒకవేళ భక్తుడిని చూసి మనం భౌతికంగానే భావిస్తే భక్తుడి శరీరం భౌతికం కాదు, భక్తుడి కర్మలు భౌతికం కాదు, భక్తుడు ఫుల్ 100% ఆధ్యాత్మిక. ఎందుకంటే తను నిరంతరము కృష్ణ సేవలోనే ఉంటాడు కాబట్టి, భగవంతుడి యొక్క సేవలోనే ఉంటాడు కాబట్టి. అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. సో కాబట్టి భగవంతుణ్ణి మనము ఎన్ని రకాలుగా, మనం ఓంకారము అంటే ప్రణవంతో నిరాకార బ్రహ్మాన్ని సూచిస్తుంది. ఒకవేళ మనం ఓంకారంతో కనుక మనం భగవంతుణ్ణి సేవించాలి అనుకుంటే అది భగవంతుణ్ణి భగవంతుని యొక్క నిరాకార ప్రాతినిధ్యం అది. సో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో అది మనం ఓంకారము తోటి స్టార్ట్ చేసి భగవంతుడి యొక్క రూపానికి మనము చేస్తున్నటువంటి అర్చన అవుతుంది. ఓకే, ఓన్లీ ఓం ఓం అని కనుక చేస్తే అది మనం నిరాకారానికి చేసినట్లు అవుతుంది. ఓకే, అదే మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అని అన్నాం అనుకోండి, అప్పుడు అది నిరాకారానికి చేసినటువంటి అర్చన అవ్వదు. ఓకే, సో మనందరికీ తెలియదు ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనకి తెలియదు. మనం అందరం ఏదో సినిమాలలోను సీరియల్స్లోను చూపిస్తూ ఉంటారు. సో కొంతమంది తపస్సు చేయడానికి వెళ్తారు, సో వాళ్ళందరూ ఓం ఓం అని తపస్సు చేస్తూ ఉంటారు. మనం కూడా అలానే చేయాలి అనుకుని మనం కూడా మెడిటేషన్ చేయడానికి కూర్చొని మనం కూడా ఓం ఓం అని చేస్తూ ఉంటాం. మనకి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, వైబ్రేషన్స్ బాగున్నాయి అని అనుకుంటాం. కానీ మనం ఏమవుతున్నాము అని అంటే మనము నిజమైనటువంటి పరతత్వ అవగాహన లేకుండా చేస్తున్నటువంటిది అవుతుంది. దానివల్ల మన యొక్క భక్తి నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే చేరుతుంది. ఓకే, నెక్స్ట్. కనీసం ప్రభుజీ సారీ సారీ క్షమించండి, ఇక్కడ ఓము ఆయన అనేసి అంటున్నారు కదా ప్రభుజీ, ఓం అన్న తప్పు లేదు అనేసి అనుకోవాలా ప్రభుజీ? కాదా, ఓం ఓం అనేది భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం యొక్క ప్రాతినిధ్యం. ఓకే, ఓం అంటే తప్పు లేదు, నిరాకార బ్రహ్మాన్ని పూజించినట్లు అవుతుంది. ఓకే, భక్తుడికి నిరాకార బ్రహ్మం అనేటువంటిది లక్ష్యం కాదు, అందుకని భక్తుడు ఓన్లీ ఓం అని అనరు, అందుకనే భక్తుడు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటారు, హరే కృష్ణ మహామంత్రాన్ని. ఓకే, అంటే భగవంతుని శీఘ్రమే స్పృంపజే వేద మంత్రం అన్నింటిలో ఓంకారంతో ప్రారంభమవుతుంది అని, దానికన్నా ముందు ఆ వేద మంత్రాల ప్రణవము ఆయనే నేనే అనేసి అని శ్రీకృష్ణుడే అనేసి అని అన్నారు కదా ప్రభుజీ, అక్కడ అర్థం కదా ప్రభుజీ? సారీ, అవును, భగవంతుడు ఇప్పుడు భగవంతుడు లేకపోతే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం ఉందా? లేదు ప్రభుజీ, లేదు కదా. సో దానికి ఓం నేనే అని చెప్తున్నారు. ఓకే, కానీ ఓం అనేసి నేను భగవంతుని ప్రార్థించేశాను అంటే పూర్తిగా ప్రార్థించినట్లు కాదు. ఓం అనేటువంటిది ఓన్లీ ఇక్కడ చెప్పారు కదా నిరాకారం, ఓం అనేది నిరాకార తత్వమును సూచించబడేది అనేటువంటిది. ఓంతో స్టార్ట్ అవుతుంది మంత్రం, కానీ ఓంతో ఎండ్ అవ్వదు. ఓం ఓం ఓంతోనే స్టార్ట్ అయ్యి ఓంతోనే ఎండ్ అవుతుందా మంత్రం? సాకారానికి వస్తుంది ప్రభుజీ. అంటే భగవంతుడిని చేరుకోవడానికి మనకి అనేక నిరాకార తత్వం అనేటువంటిది మొదటిది. ఇప్పుడు నిరాకార తత్వంని చేరుకోవడం అనేటువంటి మొదటి మెట్టు, ఆ తర్వాత పరమాత్మ తత్వం, ఆ తర్వాత భగవంతుడు. ఓం తత్సత్. ఓకే, ఓం తత్సత్ లో ఏంటి, ఓం అనేది నిరాకారం, తత్ అంటే జ్ఞానం.
సత్ అంటే శాశ్వతమైన. ఎప్పుడూ ఉన్నది. ఎస్ ఓకే, సో అందులో మనకి పరతత్వాన్ని అనుభూతం చేసుకోవడం అనేటువంటిది మూడు దశల్లో ఉంది. ఓకే, ఈ మూడు దశల్లో మొదటి దశ వరకే చేస్తాను అని అంటే పూర్తి కాదు అది. ఓకే హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ కుశశ్రీ మాత. యస్మిన్ నిధం యదశ్చేదం యేనేదం యాయిదం స్వయం. యస్మిన్ నిధం యతశ్చేదం యేనేదం యైదం స్వయం. యే అస్మాత్ పరస్మాచ్చ పరంతం పరస్తం పరస్తం ప్రపద్యే స్వయం భువం. యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రబధ్యే స్వయం భువం. శ్రీకృష్ణ ప్రభుజీ దండవర్పణ. ప్రభుపాదుల వారి భావము, దేవదేవుడు సమస్తమునకు ఆశ్రయమైనట్టి పరమపదము, సమస్తమునకు ఉపాదానము, సమస్తమును సృష్టించిన వాడు ఈ జగత్తునకు ఏకైక కారణం అయి ఉన్నాడు. అయినను అతడు కార్యకారణములకు భిన్నుడు. అన్ని విధముల ఆత్మ నిర్భరుడైన ఆ భగవానుని నేను శరణుచొచ్చుచున్నాను. సో భగవంతుడు కార్యకారణాలకి భిన్నుడు. కార్యాన్ని చూసి కారణాన్ని చూసి ఇదే భగవంతుడు అని అనుకోవద్దు. కార్యకారణాలకి భిన్నమైనటువంటి వాడు భగవంతుడు. అంటే కార్యకారణాలు అనేటువంటిది ఏమిటి? భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఎనర్జీ. నా మాట నేను ఒకటేనా? నేను వేరు, నా మాట వేరు. కానీ నా మాట అనేటువంటిది నేను లేకపోతే లేదు. అలా అని నా మాట విన్నారనుకో, నేనే గుర్తొస్తా. నేను ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించాననుకో, మెసేజ్ నన్ను నా యొక్క రిప్రజెంటేషన్ అనమాట. అది మెసేజ్ అనేటువంటిది నాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అలా అని మెసేజ్ చూసి నేను అంటే ఆ మెసేజ్ నేనవుతానా? కాదు కదా. అలానే భగవంతుడు తన శక్తికి భిన్నమైనటువంటి వాడు. భగవంతుడు శక్తిని చూసి భగవంతుని అనుకోవద్దు. భగవంతుడు శక్తి వేరు, భగవంతుడు వేరు. అదే అచింత్య భేద భేదాతత్వం. అచింత్య భేద అభేదతత్వం అంటే మనం ఏమనుకుంటాం? నిరాకార బ్రహ్మాన్ని చూసి భగవంతుడు అనుకుంటాం. నిరాకార బ్రహ్మం అనేటువంటిది భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం, భగవంతుడి యొక్క శక్తి. ఈవెన్ పరమాత్మ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే. ఈవెన్ మనం భౌతిక విశ్వంలో చూసేటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తే. అలా అని చూసిన ప్రతిదీ భగవంతుడే అనిస్తే అది మనము సరిగా అర్థం చేసుకున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేము చూసేటువంటి శక్తి ఏదైతే ఉందో నీ యొక్క శక్తే. కార్యకారణాలు అంటే కార్య సృష్టి, కారణ సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా నీ యొక్క శక్తే. ఓకే, కానీ నువ్వు ఆ శక్తివి కాదు, నువ్వు ఆ శక్తికి భిన్నమైనటువంటి వాడివి. అందుకనే నేను నీకు శరణు చూస్తున్నాను అన్నాడు. సో గజేంద్రుడికి చాలా జ్ఞానం ఉంది, మనలా కన్ఫ్యూజన్ లో లేడు. గజేంద్రుడు మనలా కన్ఫ్యూజన్ లో లేడు. నిరాకారాన్ని పూజిద్దామా, పరమాత్మను పూజిద్దామా, భగవంతుణ్ణి పూజిద్దామా అనేటువంటి విషయంలో కన్ఫ్యూజన్ లేదు. క్లియర్ గా చెప్పేస్తున్నాడు, పరమాత్మ రూపంలో నువ్వే విస్తరించావు కాబట్టి నేను పరమాత్మను కాదు వేడుకునేది, పరమాత్మ రూపంలో విస్తరించినటువంటి నిన్ను వేడుకుంటున్నాను అని అన్నాడు. కార్యకారణ సృష్టికి కారణమైనటువంటి నిన్ను వేడుకుంటున్నాను కానీ కార్యకారణాలను కాదు అని అంటున్నాడు. అంటే నీ యొక్క శక్తి విస్తారాలను కాదు నేను పూజించేది, నిన్నే పూజిస్తున్నాను అని అన్నారు. ఓకే, అందుకనే గజేంద్రుడు ఒక పేరు పెట్టి ఏ దేవతని పిలవకపోయినా ఒక పేరు పెట్టి భగవంతుడు అంటున్నారు, ఫలానా అంటున్నారు. అంటే ఐడెంటిఫికేషన్ చెప్తున్నారు. ఎవరైతే పరమాత్మ రూపంలో విస్తరించారు, ఎవరినైతే బ్రహ్మరుద్రులతో సహా పూజిస్తారు, ఎవరైతే సమస్త శక్తి సమస్త జీవులకి మూల ఆధారము, ఎవరైతే కార్యకారణాలకి భిన్నమైన వాడు, అలాంటి వాడికి నేను శరణు చూస్తున్నాను అన్నాడు. అలా అన్నప్పుడు ఏ దేవిది ఏ దేవీ దేవత కూడా గజేంద్రుడి దగ్గర ముందుకు వచ్చేసి నేనే నిన్ను రక్షిస్తాను అని అనలేదు. ఎవరు వచ్చి రక్షించారు గజేంద్రుడిని? భగవానుడు, కృష్ణ భగవానుడు. స్వయంగా కృష్ణ భగవానుడు వచ్చి రక్షించారు. హరి హరి వచ్చి రక్షించారు. ఓకే, అంటే ఇప్పుడు గజేంద్రుడు చెప్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి నిర్వచనం ఏదైతే ఉందో ఆ నిర్వచనానికి సూట్ అయినటువంటి భగవంతుడు రావాలి. ఓకే, ఆ నిర్వచనాన్ని పోలిన నిర్వచనం ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళు వచ్చి రక్షించాలి. సో కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్నప్పుడు ఇదంతా జరిగినప్పుడు ఎవరు వస్తారు అనేటువంటిది అది నిర్ణయం అయిపోతుంది, ఎవరు దేవాది దేవుడు అనడానికి. ఓకే, చదవండి మాత.
ప్రభుపాదులు వారి భాష జయ శ్రీల ప్రభుపాదు. మయా మయా తతమిదం సర్వం జగద వ్యక్త మూర్తినా, నేను దేవదేవుడను, కుండకు మట్టి ఆధారమైనట్లు సమస్తమునకు నా శక్తియే ఆధారము అని భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకంలో తెలుపబడినది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికిన మట్టి కుండ నిలిచి ఉన్నది కూడా మట్టి పైననే. ఇక కుమ్మరివాణి చే తయారు చేయబడిన ఆ మట్టి కుండ కూడా మట్టి నుండి తయారైనది. కుండను తయారు చేయటకు ఉపయోగించిన కుమ్మరి చక్రము సైతము మట్టి యొక్క రూపాంతరమే. ఏ ఘటక పదార్థముల నుండి కుండ తయారైనదో అది కూడా మట్టియే. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్య బి సంవిషంతి అని శృతి మంత్రములలో నిర్ధారణము కావింపబడినది. సమస్తమునకు మూల కారణము దేవదేవుడే. విలయానంతరము సమస్తము అతనియందే ప్రవేశించును. ప్రకృతి యాంతి మామికం. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు సమస్తమునకు ఆది కారణమై ఉన్నాడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. అతడే సచ్చిదానంద విగ్రహుడు. సమస్తమునకు ఆది అయ్యున్నవాడు ఆది అయినవాడు అయి ఉన్నాడు. సర్వ కారణ కారణుడైన అతడు తనకు వేరొక ఆది లేనట్టి వాడు. బ్రహ్మసంహిత 5.1 ఎందు తెలుపబడినది. శ్రీకృష్ణుడే సమస్తమునకు కారణమైన వాడు. అతనికి వేరొక కారణము లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ. మత్ స్థాన సర్వభూతాన్ని నాహం తేష్వస్థిత. అతడే సర్వస్వమైనను. అతని రూపము భౌతిక జగత్తునకు భిన్నమైనది. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, సో అదే చెప్తున్నాను, తనకి తన శక్తికి రెండు ఒకటి కాదు. భగవంతుడి యొక్క శక్తి వేరు, భగవంతుడు వేరు. కాబట్టి శక్తిని చూసి భగవంతుడు అనుకోదు. ఏదో మనం చాలా మంది గురువులు, చాలా మంది కొంత కొన్ని సిద్ధాంతాలను నమ్మేటువంటి కొన్ని ఆధ్యాత్మిక పాయలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి నడిపిస్తుంది, ఆ శక్తి వలనే మనం అందరం కూడా ఉన్నాము, మనం అందరం వెళ్ళిపోయి ఆ శక్తిలో కలిసిపోవడమే మన యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యము అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేటువంటి కొన్ని రకాల స్కూల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ శక్తికి కూడా మూలముంది. శక్తిమానుడు లేకుండా శక్తి ఉండదు. విద్యుత్ కేంద్రం లేకుండా విద్యుత్ శక్తి లేదు. మనం లేకుండా మనం తోటి చేయబడేటువంటి పని జరగదు. మన శక్తి అనేటువంటిది విడుదల కాదు మనం లేకుండా. కాబట్టి శక్తిమానుడు లేకుండగా శక్తి అనేటువంటిది లేనట్లు ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అనేటువంటి వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ శక్తికి కూడా ఏదో మూలం ఉంది అనేటువంటిది. కాబట్టి శక్తి నా శక్తియే ఆధారం అంటే భగవంతుడి యొక్క శక్తితోటి నడుస్తున్నంత మాత్రాన శక్తికి మూలం లేదని కాదు. ఓకే, సో సో ఇప్పుడు మట్టితోటే కుండ తయారైంది అనుకోండి. సో కుండని మట్టి అని అంటామా, లేకపోతే మట్టి కుండ అవుతుందా? రెండు వేరు వేరు అవుతాయి. కాకపోతే దానికి మూలం అనేటువంటిది మట్టి. సో అలా అని మనము ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, శ్రీకృష్ణ మట్టి కుండ నిలిచి ఉన్నది కూడా మట్టి పైననే. ఇక కుమ్మరి వాణి చే తయారు చేయబడినటువంటి మట్టి కుండ కూడా మట్టి నుండియే తయారైంది. కుండను తయారు చేయుటకు ఉపయోగించినటువంటి కుమ్మరి చక్రము సైతము మట్టి యొక్క రూపాంతరమే. ఏ ఘటక పదార్థము నుండి కుండ తయారైనదో అది కూడా మట్టియే. సో కాబట్టి సోర్స్ అనేటువంటిది మట్టి. ఓకే, సో ఆ విధంగా సో మనము సర్వకారణాలకి కారకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ కారకుడిని మనము మన యొక్క అర్చన యొక్క లక్ష్యంగా మనం తీసుకోవాలి. అంతేకాని ఏదో ఒక కారణాన్ని చూసేసి ఆ కారణాన్ని మనం అర్చన చేసేస్తాము అంటే తెలియదు. ఆ కారణానికి కూడా కారకుడు ఎవరు, అందుకనే మనము మూల కారణానికి వెళ్ళాలి. సో మనకు అది ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారంటే మనకు ఆచార్యులు చెప్తారు. మనం అందరం కూడా లక్కీగా మనము బ్రహ్మ మధ్వ సాంప్రదాయంలో ఉన్నాం, గౌడీయ సాంప్రదాయంలో. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఉన్నాం అంటే బ్రహ్మదేవుడు మన సాంప్రదాయానికి మూల గురువు. సో బ్రహ్మదేవుడు మూల గురువు అయినప్పుడు, మన సాంప్రదాయానికి మూల గురువు బ్రహ్మదేవుడు అయినప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడో అది కరెక్ట్ అవుతుంది మనకి. మనం అందరం కూడా అదే నమ్మాలి. సో బ్రహ్మదేవుడు తన ప్రార్థనలో ఏం చెప్పాడు,
సో సర్వకారణాలకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పారు. అది బ్రహ్మ సంహితలో వస్తుంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఏ అన్ని కారణాలకి కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సచ్చిత్ ఆనంద విగ్రహుడు అని చెప్పారు. విగ్రహము అంటే రూపం ఉన్నదా రూపం లేనిదా? అంటే భగవంతుడు ఎవరు, అన్ని కారణాలకి కారకుడైనటువంటి భగవంతుడు విగ్రహుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే రూపంతో ఉన్నారు అని చెప్పారు. నిరాకారుడు కాదు, శక్తి కాదు. ఓకే, ఆయన కూడా ఎలా అంట, సచ్చిత్ ఆనందం. నిరాకారంలో సత్ చిత్ ఆనందం లేదు, ఆనందం అనేటువంటిది అసలే లేదు. నిరాకారంలో సత్ చిత్ ఆనందం అనేటువంటిది లేదు, ఓన్లీ సత్ ఉంది. ఓకే, చిత్ లేదు, ఆనందం లేదు. కానీ భగవంతుడు సత్ చిత్ ఆనందం రెండు మూడు ఉన్నాయి. అందుకని భగవంతుడు ప్రార్థన చేసినప్పుడు మనకి అన్ని రకాల ఆనందం కూడా వస్తుంది. అదే నిరాకార బ్రహ్మానికి మనం చేసేటువంటి అర్చన ఎలా ఉంటుంది, చాలా కష్టమైనది, చాలా కష్టమైనది. దానికి సాధన కూడా చాలా కష్టమైనది. మనం ఇల్లు వదిలేయాలి, ఇంద్రియ తృప్తి వదిలేయాలి, ఇంద్రియభోగం వదిలేయాలి, పూర్తిగా వైరాగ్యంలో ఉండాలి, తర్వాత అష్టాంగ యోగం చేయాలి, తర్వాత జ్ఞానిగా మారాలి, తర్వాత మనం నిరాకార బ్రహ్మానికి చేసేటువంటి సాధనలో అనేక రకాలుగా తపస్సులు చేయాలి, శారీరక తపస్సు చేయాలి, మానసిక తపస్సు చేయాలి, మాటతోటి తపస్సు చేయాలి, మనసుతోటి తపస్సు చేయాలి. ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో కానీ ఇంత చేసిన వ్యక్తి సుఖంగా ఉంటాడా? సుఖపడుతున్నట్ట తపస్సు చేసే వ్యక్తి సుఖపడుతున్నట్ట కష్టపడుతున్నట్ట? కష్టపడుతున్నట్టే ప్రభుజీ. కష్టపడుతున్నవాడికి ఆనందం ఎలా వస్తుంది? కష్టంలోనే ఆనందం పొందుతున్నాడు. అదే మనం భక్తిలో ఉన్నాం అనుకోండి, మనం హాయిగా మార్నింగ్ లెగుస్తాం, గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి అక్కడ కీర్తన చేస్తారు, కీర్తనలో మనం డాన్స్ చేస్తాం. ఓకే, అదే డాన్స్ చేస్తాం. డాన్స్ చేసే వ్యక్తి కష్టపడుతున్నట్ట ఆనందపడుతున్నట్ట? ఆనందపడుతున్నాడు. డాన్స్ చేసిన తర్వాత ఏమన్నా ఖాళీకి పంపిస్తారా, ఉట్టి చేతులతో పంపిస్తారా, తీసుకెళ్ళి ప్రసాదం పెడతారు? ప్రసాదం తిన్న వ్యక్తి ఆనందంగా ఉంటాడా లేకపోతే కష్ట బాధపడతాడా? హాయిగా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని తింటాం మనం. అదే అదే నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తి తిండి వదిలేయాలి. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు తను 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, చేసినప్పుడు తిన్నాడా, సక్కగా డాన్స్ లేసాడా? లేదు, నోటితో తినాల్సింది కూడా తినలేదు. ఓకే, గాలిని కూడా పీల్చుకోలేదు, గాలి కూడా బంధించేసేసాడు. అందుకనే మొత్తం విశ్వం మొత్తం కూడా గాలి ఇంత బంధింపబడింది కదా. సో చివరికి గాలి కూడా తినకుండా చేసేది నిరాకార బ్రహ్మ సాధన, పూర్తిగా కడుపు నిండా తినకుండా చేసేది సాకార బ్రహ్మ సాధన. కాబట్టి ఆనందం అనేటువంటిది నిజంగా ఎక్కడుంది? సాకార యోగంలో ఉంది. కాబట్టి అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఆ సర్వకారణాలకి కారకుడైనటువంటి గోవిందుడు శ్రీకృష్ణ భగవానుడు సచ్చిత్ ఆనంద విగ్రహుడు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. మన యొక్క పరంపరలో మూల గురువు అయినటువంటి బ్రహ్మదేవుడే మనకి చెప్తున్నటువంటి. ఓకే, కాబట్టి అది పూర్తి సత్యం. నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. అనుపమ యస్వాత్మనిదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్విరోహితం క్వచిద్విభాతం క్వచ తత్విరోహితం అవిద్ధ దృక్ సాక్ష్యుభయం తదీక్షతే అవిద్ధ దృక్ సాక్షుయ భయం తదీక్షతే ఆత్మమూలో అవతు మాం పరాత్పరః సాత్మమూలో అవతు మాం పరాత్పరః. దేవదేవుడు తన శక్తి విస్తారము ద్వారా ఈ జగత్తును వ్యక్తపరచును, తిరిగి ఒకప్పుడు తిరోహితము కావించును. అన్ని పరిస్థితులలోనూ అతడే పరమ కారణము, పరమ కార్యము, ద్రష్ట, సాక్షి అయ్యున్నాడు. కనుక సమస్తమునకు అతడు పరమై ఉన్నాడు. అట్టి భగవానుడు నాకు రక్షణ నసుగుగాక. ఎవరైతే ఈ సృష్టికి కారణము,
ఎవరైతే ఈ సృష్టిని నశింపజేయడానికి కూడా కారణమో, ఎవరైతే ఈ సృష్టిని మెయింటైన్ చేసేటువంటి వాడు అవుతాడో అలాంటి దేవదేవుడు నన్ను వచ్చి కూడా రక్షించాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఆయనే ద్రష్ట, ఆయనే సాక్షి. ఎవరు? ఆయనే ద్రష్ట. ద్రష్ట అంటే ద్రష్ట అంటే సో అనుమతించేవాడు కూడా ఆయన, ఆయనే ఉపద్రష్ట హనుమంత. గుర్తుందండి ఎందులో వస్తుంది శ్లోకంలో? భగవద్గీత ఉపద్రష్ట అంటే ఉపద్రష్ట హనుమంత. హనుమంత అంటే అనుమతించేవాడు. ఓకే, అనుమతించేవాడు, సాక్షిగా నిలబడినటువంటి వాడు అయినటువంటి ఆ దేవదేవుడే నాకు రక్షణ కావాలని ఇక్కడ కోరుకుంటారు. చదవమ్మా. భాష్యము. దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు కనుక కోరినంతనే అతడు తన శక్తులలో ఒకదాన్ని ఉపయోగించి దాని ద్వారా ఈ జగత్తును సృజించును. విలయం చెందినంతట ఆ సృష్టి తిరిగి అతని అందే అణిగియుండును. అయినను అతడు మాత్రము సమస్తమునకు పరమ ద్రష్టయై ఉన్నారు. ఎట్టి పరిస్థితి ఎందైనను అతడు మార్పు రహితునిగానే ఉండును. కేవలము సాక్షి మాత్రుడైన ఆ దేవదేవుడు సృష్టి విలయములకు పరమై ఉండును. హరే కృష్ణ ప్రణామం. సో థ్యాంక్స్ మాత. సో దేవదేవుడు ఎవరు అనేటువంటి విషయంలో అందరికీ అనేక కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇలాంటి ప్రార్థనలు చదివినప్పుడు మనకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం అందరము కూడా ఈవెన్ భౌతిక విశ్వంలో సృష్టి స్థితి లయకి కారణమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఓకే, ఇక్కడ వీళ్ళకి కూడా మూలం ఉన్నారు. ఎట్లా మనకు తెలుస్తుంది ఈ విషయం? మనం లేదండి అలా మాకు ఎక్కడ ఎక్కడ ఎవరు చెప్పలేదు. మాకు చెప్పినటువంటి ఆధ్యాత్మికంగా మేము 50-60 సంవత్సరాల నుంచి మేము సాధన చేస్తూనే ఉన్నాము, మాకు ఎవరు ఇలా చెప్పలేదు అని మనం అందరం కూడా వాదించవచ్చు. విష్ణువుకు మూలం ఏంటండి? విష్ణువే మూలము అని అంటారు. విష్ణువే అందరికీ మూలము అని అంటారు. ఇక్కడ చూడండి, భగవంతుడు తాను స్వయంగా ఈ భౌతిక విశ్వాన్ని మెయింటైన్ చేయరు, తన శక్తి విస్తారాల ద్వారా మెయింటైన్ చేపిస్తారు. ఎవరు ఆయన శక్తి విస్తారాలు అంటే? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓకే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు, స్వయంగా భగవానుడు కాదు. అర్థమైందా? కాబట్టి ఈవెన్ విష్ణువు కూడా ఈ భౌతిక విశ్వాన్ని పోషిస్తున్నారు అని అంటే అది కూడా ఆయన ఆయనకు మూలమైనటువంటి భగవానుడికి సేవగా చేస్తున్నాడు. ఓకే, సో ఈవెన్ విష్ణువు కూడా, బ్రహ్మ కూడా, శివుడు కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సేవకులు. అందుకనే ఇక్కడ గజేంద్రుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలో దేవదేవుడు తన శక్తి విస్తారాల ద్వారా ఈ జగత్తుని వ్యక్తపరుస్తున్నారు, ఈ జగత్తుని తిరిగి తిరోహితము చేస్తున్నారు, తర్వాత పోషిస్తున్నారు, సృష్టి స్థితి లయ చేస్తున్నారు. స్వయంగా భగవానుడు చేయట్ల ఆయన విస్తారాలు చేస్తున్నాయి. అంటే విస్తారాలకు కూడా మూలం అనేటువంటిది ఉంటుంది కదా. అంటే మనం విస్తారాలను చూసి బ్రహ్మే సుప్రీం, విష్ణువే సుప్రీం, లేకపోతే శివుడే సుప్రీం అనుకుంటే అది అది కరెక్ట్ భావన కాదు. సో కాబట్టి ఈ కార్యకారణాలకి మూలం ఎవరైతే ఉన్నారో ఆయన. ఓకే, ఆయన సాక్షిగా ద్రష్టగా ఆయన ఉన్నారు, ఆయనకి ఆయన మనం రక్షణ కల్పించగాక అనేటువంటి విషయం కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మంగతాయి మాత కూర్చో. సమస్తదాసీద్గహనం గంభీరం గభీరం. ప్రభుపాదుల వారి భావము. కాలక్రమమున సమస్త లోకములు లోకపాలులతో పాటు విశ్వ సృష్టి గల సర్వకార్య కారణములు విలయము చెందినప్పుడు గాఢాంధకారం నెలకొనును. అయినను దేవుడు దేవదేవుడు ఆ అంధకారమునకు పరముగా నెలకొని ఉండును. అతని చరణకమలములనే నేను ఆశ్రయింతును. హరే కృష్ణ. భాష్యం.
దేవదేవుడు సమస్తమునకు పరమమైన వాడిని వేదమంత్రముల ద్వారా మనం తెలుసుకొని వచ్చును. బ్రహ్మరుద్రాది దేవతలకును పరమైన అతడు పరమేశ్వరుడు. అతని శక్తి చే సమస్తము తిరోహితమైనప్పుడు దట్టమైన అంధకారం నెలకొలను. అయినను ఆదిత్య వర్ణం తమసహా పరస్తాత్ అని వేదమంత్రములతో నిర్ధారమైనట్లు అతడు సూర్యకాంతి అయి ఉన్నాడు. ధరణిపై మనం అంధకారం నిలిచినప్పుడు సూర్యుడు వేరొక్కడే ఆకాశం ప్రతిష్ఠితమై ఉండుట మన నిత్యానుభవంలోనిదే. అదే విధముగా కాలక్రమంన సమస్త విశ్వము విలయము చెందినప్పుడు కూడా పరమసూర్యుడు శ్రీకృష్ణ భగవాను సదా ప్రకాశమానముగా వెలుగొంది చుండును. అరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. మొదట శక్తి గురించి చెప్పాడు, తర్వాత శక్తిమానుడు గురించి చెప్పాడు, ఇప్పుడు ఆ శక్తిమానుడు దివ్యమైన వాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భగవంతుడి యొక్క శక్తి గురించి, శక్తి విస్తారాల గురించి చెప్పారు. తర్వాత ఆ శక్తిమానుడు, ఆ విస్తారాలకి ఆ శక్తికి కూడా మూలమైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన దివ్యమైనటువంటి వాడు అని చెప్తున్నారు. ఎలా దివ్యమైనటువంటి వాడు? సమస్త సృష్టి కూడా సృష్టింపబడుతుంది, పోషింపబడుతుంది, లయింపబడుతుంది. ఎప్పుడైతే సూర్యకాంతి పోతుందో సూర్యుడు కనపడ్డు, సూర్యుడు కనపడినప్పుడు సూర్యకాంతి ఉండదు. సో ఆ విధంగా సమస్త సృష్టి కూడా లయమైనప్పుడు అంధకారం ఉంటుంది. ఈ అంధకారానికి కూడా పరంగా ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నారు. అంటే సృష్టిలో లేరు అని చెప్పడం. ఈ సృష్టిలో భగవంతుడు లేరు, సృష్టిలో ఎవరున్నారు మరి? సమస్త సృష్టి కూడా వ్యాపించి ఉన్నారు కదా భగవంతుడే, మరి సృష్టిలో భగవంతుడు లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే శక్తి విస్తారము భగవంతుడు కాదు. ఓకే, భగవంతుడి యొక్క శక్తి విస్తారం మాత్రమే సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉంది, కానీ భగవంతుడు ఈ శక్తి విస్తారానికి పరంగా ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే ఈ సమస్త సృష్టి కూడా లయింపబడుతుందో శక్తి విస్తారాలన్నీ కూడా ఉపసంహరింపబడతాయి. కానీ శక్తి విస్తారాలు ఉపసంహరింపబడినప్పుడు కూడా భగవంతుడు మాత్రం ఉంటారు, దివ్యమైనటువంటి వాడు, అందుకనే భగవానుడు. ఈ ఏదైతే ఈ అంధకారం ఉందో ఈ అంధకారానికి పరంగా ఉన్నటువంటి వాడు భగవానుడు అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైంది మాతాజీ? అలాంటి భగవానుడు నేను ఆశ్రయిస్తున్నాను అని అన్నారు. చాలా తెలివి గలవాడు గజేంద్రుడు, అందుకనే ఆయనకి క్లియర్ నాలెడ్జ్ ఉంది దేవదేవుడు ఎవరు అనేటువంటిది. అందుకనే ఆయన క్లియర్ గా చెప్తున్నారు, కన్ఫ్యూజన్ లేకుండా. ఏ దేవీ దేవత నన్నే ప్రార్థిస్తాడు అని అనుకోవద్దు, ఎందుకంటే ఆ దేవీ దేవతకి ఈ లక్షణాలన్నీ ఉండాలి. సృష్టి అంత పొందిన తర్వాత కూడా తను నిలబడి ఉండాలి. సో అలాంటిది సాధ్యం కాదు ఏ దేవీ దేవత, చివరికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆయన క్లియర్గా ఈవెన్ ఆయన విస్తారాలను కూడా పూజించట్లేదు, విస్తారాలకు కూడా మూలాన్ని పూజిస్తున్నాడు ఆయన. ఓకే, సో ఇక్కడ వరకు ఈ 5వ శ్లోకం వరకు మనం ఆపుదాం. 5వ శ్లోకం వరకు భగవంతుడు గురించి లక్షణాల గురించి చెప్పారు, ఆయన దేవాది దేవుడు అనేటువంటి విషయం చెప్పారు. దేవాది దేవుడు తన శక్తి విస్తారాల ద్వారా సృష్టి మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి దేవాది దేవుడిని నేను ఆశ్రయిస్తున్నాను, ఆ దేవాది దేవుడిని నన్ను రక్షించాలి. ఆయన పవర్ఫుల్, ఆయన ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నారు, ఆయన ఈ అంధకారానికి పరంగా ఉన్నారు. ఇది మనం ఈ 5 శ్లోకాల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ.